जिला बीसी प्रजा संक्षेम संघम अध्यक्षुडिगा जोन्नाड श्रीनिवास जिल्लालो तनुकुपट्नं सीपीए कार्यालयंलो गुरुवारं जातीय बीसी संक्षेम संघं समावेशं निर्वहिंचारु। समावेशंलो जातीय अध्यक्षुलु गूडूरु वेंकटेश्वरराव राष्ट्र अध्यक्षुलु पिल्लि నూకరాజు అధ్యక్షత వహించారు। ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా జొన్నాద శ్రీనివాస్ నేనుకోవడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి పాటుపడుతూ సంఘానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు। జొన్నాడ శ్రీనివాస్ గారికి సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। ఎందుకు అంటే మరి ప్రయాణం అనేది రాజకీయాల్లో గాని మరి సంఘాల్లో గాని శాశ్వతంగా ఎప్పుడు కూడా ఉంటా ఉండవు, ఏదో అరమరికలు వస్తూ ఉంటాయి। అటువంటి వీటి లేకుండా నా మిత్రుడు మరి నాకు కూడా ఉండి ఇన్నాళ్ళు కూడా ఏ పదవిని ఆశించకుండా ప్రతి మీటింగ్ ని కూడా ఆయన ఆర్గనైజ్ చేస్తూ మరి ఆయన దయాస్పద లేకుండా కింద కూర్చుని మరి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు। అలాగే రజిక కులానికి జిల్లా అధ్యక్షుడిగా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇదే తణుకుల పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా ఒకటి ఏర్పాటు చేశారు। మరి ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఒక కులానికే కాకుండా అన్ని కులాలని కలుపుకుని చేయాలని చెప్పి నేను ఆహ్వానించిన మేరకు ఆయన ఈరోజు జిల్లా అధ్యక్ష బాధ్యత తీసుకున్నందుకు మరి ఆయన్ని ఇక అన్ని కులాలకి 139 బీసీ కులాలకి సర్వీసు ఇవ్వడానికి ఇదొక వేదికగా ఆయన భావించి ఆయన ముందుకు వచ్చారు కనుక ఆయన సర్వీసు మనం కూడా తీసుకుంటూ ఈ సంఘానికి మంచి భవిష్యత్తు ఉంది, యువతంతా కూడా ముందుకు రావాలని యువతని మరి మన సంఘాలను ఆహ్వానించి సంఘాన్ని జిల్లా స్థాయిలో ప్రతిష్టం చేసి అదేవిధంగా ఎవరికి కష్టం వచ్చినా సరే మీరు ఫోన్ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మా యొక్క బీసీలకు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మీరు నిలబడాలని చెప్పి మీ అందరి ద్వారా ఆయన నేను కోరుతూ మరి ఆయన కూడా సంఘం గురించి సంఘ కార్యక్రమాల గురించి మాట్లాడవలసిందిగా కోరుతాం। సంఘాలకు వచ్చి 20 సంవత్సరాలు అవుతా ఉంది। 20 సంవత్సరాల కాలంలో మరి రాష్ట్ర జిల్లా స్థాయిలో సాక్షించినటువంటి నా యొక్క ప్రయాణం మన జాతీయ స్థాయిలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను। ఈ యొక్క 20 సంవత్సరాల్లో నాకు వెన్నెంట ఉండి సలహాలు సూచనలు సహకారాన్ని అందిస్తున్నటువంటి జొన్నాడ శ్రీనివాస్ గారికి సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను।